हियर इज माई हैदराबाद न्यू होम। వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. ఎస్, ఈరోజు నేను ఎక్కడున్నానో తెలుసా? ఎస్, హియర్ ఈస్ మై హైదరాబాద్ న్యూ హోమ్. ఎస్, ఫైనలీ నేను హైదరాబాద్లో ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఎస్, షిఫ్ట్ అయిన తర్వాత ఈ కొత్త ఇల్లు ఎలా ఉంది మీకు చూపించాలనుకున్నాను. అయితే చూసేద్దామా నా కొత్త ఇల్లు ఎలా ఉందనేసి. ఎస్, వెల్కమ్ టు మై హోమ్, సారీ వెల్కమ్ టు మై న్యూ హోమ్. మీరు ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ముందుగా ఇక్కడ ఎస్ షూ ర్యాక్. ఎస్, అఫ్కోర్స్ అందరూ ఏం పెడతారు దీంట్లో, షూస్ అండ్ స్లిప్పర్స్. సో నేను కూడా అంతే, దాన్ని మొత్తం కంప్లీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంతకుముందు మీరు గెస్ట్ హౌస్లో చూసారు, బట్ స్టోర్ రూమ్ ఉంది కదా, ఆ స్టోర్ రూమ్ నేను మీరు ఎవరికి చూపించలేదు కాబట్టి సో మీరు ఇది చూడలేదు. సో అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాక దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ శానిటైజర్, మోస్ట్ వాంటెడ్. అంటే నేను కాకుండా నా ఇంటికి ఎవరైనా బయట పర్సన్స్ వస్తే శానిటైజ్ చేసుకొని రావాలని ఇక్కడ పెట్టాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరు రారు, సో నేను మాత్రమే ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వస్తే కొంచెం అలా చేసుకొని రావాలని. సో ఇంకా నెక్స్ట్ రూమ్ ఫ్రెషనర్, అఫ్కోర్స్ గుర్తుంటే అప్పుడప్పుడు చేస్తుంటా, లేకపోతే చేయను. మాక్సిమం గుర్తున్నప్పుడే యూజ్ చేస్తాను. అండ్ ఇదొకటి. అండ్ ఇక్కడ కట్ చేస్తే కీజ్ అన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టాను. ఇక్కడ రెండే కీజ్ ఉంది, ఒకటి హౌస్ కీ ఉంది, ఇంకొకటి నా కార్ కీ ఉంది. సో కొంచెం వాల్ అంతా వైట్ ఉండడం వల్ల గ్రే కర్టన్ అయితే బాగుంటుంది అనుకుని ఇవన్నీ గ్రే మాత్రమే పెట్టుకున్నాను. ఇంకా ఏది కోంబో లాగా పెట్టలేదు, బికాజ్ అయినా మోర్ ఓవర్ ఇది చిన్నగానే ఉంది కాబట్టి ఇది ఒకటే సరిపోయింది. సో గ్రే కర్టన్. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ హౌస్లో నాకు ముందు చూడగానే నచ్చింది ఏమంటే, ఇక్కడ రెండు హాల్ లాగా డివైడ్ చేశారు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అండ్ ఇది సంథింగ్ లైక్ యూనో మినీ హాల్ లాగా ఉంది. సో కాబట్టి ఇది ఎక్కువ నచ్చేసింది నాకు. మీరు చూసేటట్ అయితే నా వీడియోని, అంటే ఇంతకుముందు ఉన్న హైదరాబాద్ హౌస్ చూస్తే అక్కడ ఇదే సోఫా ఉంది, బట్ దట్ విల్ బి మరూన్ అండ్ బ్లాక్ కాంబో. సో దీన్ని నేను రీమోడిఫై చేసుకున్నాను అన్నమాట. అంటే బికాజ్ అది మరూన్ బ్లాక్ కాంబినేషన్ నాకు అంతగా నచ్చలేదు, సో అఫ్కోర్స్ గ్రే అండ్ బ్లాక్ బాగుంటుంది అనేసి దాన్ని ఇలా మోడిఫై చేసుకున్నాను. హలో, ఎస్, ఈరోజు నా హోమ్ టూర్ మధ్యలో మీకు ఫేస్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నాను. ఎస్, అఫ్కోర్స్ లేడీస్గా అయితే హైబ్రో చేసిన 15 డేస్కి హైబ్రోస్ వచ్చేస్తుంది. అండ్ ఫేస్లో హెయిర్ కానీ లేకపోతే అప్పర్ లిప్ కానీ చాలా త్వరగా గ్రోత్ అవుతుంది కదా. పార్లర్కి వెళ్ళి ఇదంతా మళ్ళీ 15 డేస్ వన్స్ చేయించుకోవాలంటే అఫ్కోర్స్ టైం ఉండదు, నాకున్న బిజీ స్కెడ్యూల్స్కి డెఫినెట్లీ అవ్వదు. అండ్ ఎక్స్పెషల్లీ నేను కొంచెం పార్లర్ అంతా బెంగళూరులోనే అడిక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంచెం వేరే పార్లర్కి వెళ్ళి చేయించుకోవాలంటే ఓ మళ్ళీ షేప్ ఏమైనా పోతుందా అలా ఇలా ఆలోచిస్తాను. ఎస్, అఫ్కోర్స్ ఫేస్లో ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయాలంటే ఒకటి థ్రెడ్డింగ్ చేయించుకోవాలి, లేకపోతే వ్యాక్సింగ్ చేయించుకోవాలి. ఆహా, థ్రెడ్డింగ్ అంటే మనందరికీ తెలుసు కదండి, చాలా 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 పెయిన్గా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నేనైతే ఎప్పుడు ఫేస్కి వ్యాక్సింగ్ అయితే చేయించుకోను, ఈవెన్ అప్పర్ లిప్ ఆల్సో. సో ఎలాంటి పెయిన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయడానికి నా దగ్గర ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఎస్, హియర్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్, కార్మిసి వాళ్ళది ఫేషియల్ రేజర్ అండ్ కార్మిసి వాళ్ళది ఫేషియల్ హైబ్రో రేజర్. ఎస్, నేనైతే రెగ్యులర్గా దీన్ని వాడుతున్నాను. నేను పర్సనలీ ఈ కార్మసి వాళ్ళ ఫేస్ రేజర్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, సో దీంట్లో ఒక సూపర్ స్పెషాలిటీ ఉంది. అదేమంటే ఈ ప్రోడక్ట్ని వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ బ్లేడ్ అయితే ఏముంది, దీన్ని చాలా జిగ్జాగ్ చేశారనమాట. సో ఈ బ్లేడు జిగ్జాగ్ ఉండడం వల్ల మనకు హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ ఈజీగా వచ్చేస్తుంది, సో ఎలాంటి పెయిన్ లేకుండా. సో ఇంకొకటి ఏమంటే, దీన్ని ఫైనెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్తో చేయడం వల్ల మనకు హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత స్కిన్ కూడా అంతే చాలా గ్లోగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రేజర్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. దానికిన ముందు ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని మంచిగా మాయిశ్చరైజర్ని అప్లై చేశాను. సో దీన్ని మనము మాయిశ్చరైజర్ పెట్టుకొని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకంటే అప్పుడు స్కిన్ మనకు చాలా ఈజీగా ఇలా పట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇలా ఫేస్ హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు మనము స్కిన్ని టైట్గా ఇలా లాగి పెట్టుకోవాలి.
సో లేకపోతే యాక్చువల్లీ లూజ్గా హెయిర్ని ఇలా స్కిన్ని వదిలేస్తే హెయిర్ అంత ఈజీగా రాదు, తర్వాత స్కిన్ కూడా కట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తుంది. సో ఈ రేజర్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, ఏమంటే ఓన్లీ ఫేస్లో ఉన్న హెయిరే కాకుండా మన ఈ ఐబ్రో కార్నర్లో హెయిర్ అయితే ఏముంది దీన్ని, తర్వాత ఫోర్హెడ్ అండ్ హప్ లిప్ అండ్ చిన్లో ఉన్న హెయిర్ని కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎస్, చూసేసారు కదా ఎంత ఈజీగా పెయిన్ లేకుండా నా అన్వాంటెడ్ హెయిర్ అన్ని రిమూవ్ చేసేసాను. సో ఇది రిమూవ్ చేసేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ అయితే ఏముంది, దీన్ని వాటర్లో నీట్గా వాష్ చేసేసి దీనికి ఒక మంచి ప్రొటెక్టివ్ క్యాప్ కూడా ఇచ్చారు. సో ఈ క్యాప్ని వేసేస్తే సేఫ్గా ఉంటుంది, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏమంటే మనము పార్లర్కి వెళ్ళి ఐదర్ అప్పర్ లిప్ కానీ ఐబ్రో కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ రిమూవ్ చేసిన తర్వాత సో మనకు ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో ఈ రేజర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకు అలాంటి ఫినిషింగే ఉంటుంది. ఎస్ చూడండి. సో ఇంకొకటి కార్మిసి వాళ్ళ హైబ్రో రేజర్, ఇది చూడండి చాలా క్యూట్గా ఉంది. సో దీన్ని నేను ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తానంటే ఈ ఐబ్రోస్లో ఉన్న ఈ కార్నర్ హెయిర్ అయితే ఏముంది దీన్ని యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది, చిన్నగా ఉండడం వల్ల ఎలాంటి పెయిన్ లేకుండా ఈజీగా హెయిర్ కూడా వస్తుంది. సో ఇంకొకటి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎలాంటి హ్యాక్ని కానీ లేకపోతే స్కిన్ బ్రేక్అట్ కానీ ఉంటే సో ఈ లేజర్ని కొంచెం అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏమంటే మీకు 299 రూపీస్కి 1 ప్యాక్లో 3 లేజర్ వస్తుంది. ప్రెసెంట్ కార్మసీ వాళ్ళది దివాళీ సేల్ ఆఫ్ ది ఇయర్ నడుస్తుంది, వేర్ డూ యూ గెట్ 50% డిస్కౌంట్, దాంతోపాటు దివాళీ గుడీ బ్యాగ్స్ అండ్ ఎన్నో బోనస్లు ఉన్నాయి. నా ప్రోమో కోడ్ వచ్చేసి శోభా10, మీరు దీన్ని కనుక యూజ్ చేస్తే వెబ్సైట్ నుంచి మీకు అన్ని ప్రోడక్ట్ మీద 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. కార్మసీ వాళ్ళ ప్రోడక్ట్ మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో వీళ్ళ కంప్లీట్ డీటెయిల్ మొత్తం నేను నా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఇప్పుడే వెళ్ళండి హ్యాపీగా దివాళీకి షాపింగ్ చేసుకోండి. ప్రొఫెషన్గా వర్క్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ మీటింగ్ కానీ ఏదైనా అరేంజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి దాన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఒక టేబుల్, బికాజ్ బ్లాక్ అండ్ గ్రే సోఫా ఉండడం వల్ల ఇది బ్లాక్ అండ్ బ్లాక్ అయిపోతే మళ్ళీ మర్జ్ అయిపోతుంది, అంత హైలైట్ ఉండదు అనేసి సో ఐ బాట్ దిస్ వైట్ వన్, ఇది చాలా బాగుంది. దీని మీద ఒక ఆర్టిఫిషియల్ చెట్టు పెట్టేశాను బికాజ్ బాగుంటుంది కదా అనేసి ఒకటే పెట్టాను. ఇంకా జనరల్ ఇక్కడ కూర్చుంటే మా సెల్ ఫోన్స్ కీస్ అంతా పెట్టడానికి ప్లేస్ సరిపోతుంది అనేసి ఇంకేం పెట్టలేదు. సో ఇది ఒకటి, ఎంట్రన్స్ నుంచి వచ్చే ఒక మినీ హాల్, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ కట్ చేస్తే ఇది యాక్చువల్లీ ఈ ఇల్లుకి షిఫ్ట్ అయ్యే కింద ముందే కొనేసాను. కార్తీక దీపం షూట్కి వెళ్ళేటప్పుడు ఆన్ ద వేలో ఇది రోడ్డు మీద యాక్చువల్లీ సేల్ చేస్తున్నారు, నాకు చూడంగానే బాగా నచ్చింది. సో అండ్ ఇది ఎందుకు తీసుకున్నాను అనేది తెలియదు, యాక్చువల్లీ బాగుందనేసి తీసుకున్నాను. ఇంకా అనుకోకుండా కలిసి వచ్చింది, కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వడం ఇక్కడ పెట్టడానికి బాగుంది అనిపించింది. సో ఐ హోప్ మీకు కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను. బాగుంది, ఇక్కడ దీన్ని పెట్టుకున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈ పెయింటింగ్ నాకు బాగా నచ్చింది. ఇది అంటే ఇది వైట్ వాల్ అలాగే ఉండడం వల్ల ఏం పెట్టాలి అనుకున్నాను, ఇంకా ఫొటోస్ మొత్తం పెడితే అంత బాగోదు అనిపించింది మొత్తం ఇల్లు మొత్తం. అండ్ ఎప్పుడు వైట్ వాల్కి ఏమైనా కలర్ఫుల్గా పెడితే ఎప్పుడు అది బాగుంటుంది కదా, సో అందుకోసం ఏ కలర్ అని ఆలోచించాను. సో మొత్తానికి ఈ మల్టీ కలర్ ఈ పెయింటింగ్ అయితే చాలా నచ్చింది. సో ఇది కూడా ఆన్లైన్లోనే తెచ్చుకున్నాను. సో బాగుంది, చాలా బాగుంది అనిపించింది ఇది పెట్టిన తర్వాత. సో ఇంకా అక్కడ ఒకటి హార్ట్ పెట్టుకున్నాను, గిఫ్ట్ ఏదో తీసుకున్నాను, తీసుకుంటే దాంట్లో కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సో యాక్చువల్లీ డ్రీమ్ క్యాప్చర్ పెట్టాలనేది నా థాట్, యాక్చువల్లీ టైం లేకపోవడం వల్ల బయటకు ఎక్కడ వెళ్ళలేదు, ఇంకా డ్రీమ్ క్యాప్చర్ కొనలేదు. సో అప్పటి వరకు అది హార్ట్ బాగుంది అనిపించింది, సో కాబట్టి అక్కడికే పెట్టేశాను. సో ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఒక మినీ హాల్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇంకా 1 మోర్ హార్స్ ఉంది ఇక్కడ. సో బ్లూ రెండు బ్లూనే అయిపోతే పక్క పక్కనే పెట్టాల్సి వస్తుంది. సో రెండు కలర్స్ వెరైటీగా తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది, బ్లూ అండ్ మారు. సో సేమ్ దానిలాగే ఇది కూడా రెడీ చేశారు, సో బాగుంది. సో ఆ రోజే ఇది రెండు తీసుకున్నాను. సో ఇంకా ఇంకొక విషయం ఏమంటే నేను ఏ ఇల్లులో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలాంటి ఇల్లుకి వెళ్ళినా నాకు ఎక్కువ నచ్చేది అంటే ఒక మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటారు కదా, సో అలాంటి నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఎస్ ఇక్కడ చూడండి
యాజ్ ఆల్ యూ నో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను చాలా బిలీవ్ చేస్తాను. సో కాబట్టి అఫ్ కోర్స్ నాకు ఇక్కడ ఈ హౌస్కి నేను వచ్చి చూడగానే నాకు చాలా నచ్చింది. ఈ పూజా రూమ్ చాలా చాలా బాగుంది అండ్ ఇన్సైడ్ ప్లేస్ కూడా అంతే చాలా పెద్దగా ఉంది. అండ్ దానికన్నా ముందు ఇక్కడ చూసేటట్లయితే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను మొన్న మొన్న. అంటే ఇక్కడ ఏదైనా అరేంజ్ చేద్దామని అనుకున్నాను బట్ ఇంకా అరేంజ్ చేయడానికి అవ్వలేదు. నేను యాక్చువల్లీ అనుకోవడం ఏమంటే ఇక్కడ నుంచి లెంత్ యాక్చువల్లీ ఫుల్ లెంత్ కావాలని అనుకున్నాను బట్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల నేను బట్ ఎక్స్పెక్ట్ చేశాను ఫుల్ లెంత్ వస్తుంది అనేసి, బట్ రాలేదు. ఇది షార్ట్ లెంతే వచ్చింది బట్ బాగానే ఉంది. సో ఇంకొకటి తీసుకునే వరకు ఇలాగే పెడదామనేసి ఇది ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడి నుంచి పైకి వస్తే వెంకటేశ్వర స్వామి దేవుడు ఉన్నారు. మీకు తెలుసు కదా యశ్వంత్ వాళ్ళ మదర్ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, యాక్చువల్లీ బాగుంది అనేసి. సో అది ఆంటీ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టుకున్నాను, బాగుంది. ఇంకా సో లోపలికి వెళ్తే అఫ్ కోర్స్ మీరందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఏ దేవుడు ఉంటారు అనేసి. ఎస్, మై మోస్ట్ ఫేవరెట్ దేవుడు రాఘవేంద్ర స్వామి చూసుకొని. ఎస్, దిస్ ఈస్ అవర్ పూజా రూమ్. ఎక్కడ ఉన్నా అఫ్ కోర్స్ రాఘవేంద్ర స్వామి ఉంటారు నాకు. వైబ్స్, గుడ్ వైబ్స్. అండ్ ఇది కూడా అంతే చాలా పెద్దగా ఉంది బట్ ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా. సో కాబట్టి ఒకటే ఫోటోనే పెట్టుకున్నాను, ఇంకా ఏది మొత్తం అంతా కంప్లీట్ అలా పెట్టుకోలేదు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇది ఒకటి స్టిక్కర్, బికాజ్ ఏదైనా పెడితే ఇంకొంచెం మళ్ళీ ఎక్కువ ఓవర్ కలర్ అనిపిస్తుందేమో అనుకునేసి. సో వైట్ వాల్ ఉండడం వల్ల ఈ బ్లాక్ స్టిక్కర్ ఒకటి పెట్టుకున్నాను, చాలా బాగుంది. సో ఇంకా ఇది నా పూజా రూమ్. అండ్ ఇంకొకటి ఏమంటే ఈ పూజా రూమ్లో నాకు చాలా నచ్చింది, అంటే ఇప్పటి వరకు వచ్చినప్పుడు కూడా నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఒకటి చూపిస్తాను ఇలా ఉంది కదా. డోర్ అంతా క్లోజ్ చేసిన తర్వాత సో మొత్తం ఇల్లులో ఉన్న మొత్తం కంప్లీట్ లైట్ అన్ని ఆఫ్ చేస్తే ఇక్కడ ఈ ప్రింట్ అయితే ఏముంది, ఈ డిజైన్ ఏముంది, ఈ డిజైన్ వచ్చేసి ఆ వాల్ మీద పడుతుంది అన్నమాట. ఆ అంబియన్స్ చాలా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి లైట్ అన్ని ఆఫ్ చేసి వెళ్ళేటప్పుడు మర్చిపోయాను దేవుడ్ రూమ్ లైట్ ఆఫ్ చేయడం, అప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేశాను. సో అది కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో చూసారు కదా ఎలా ఉంది అనేసి, ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది నా పూజా రూమ్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే అండ్ ఇక్కడ చాలా 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 నచ్చింది నాకు ఇది. సో యాక్చువల్లీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలని నేను అనుకోలేదు బట్ నేను వేరేలా అనుకున్నాను బట్ అది ఏదలా అయిపోయింది బట్ కానీ బాగుంది. సో అఫ్ కోర్స్ ఒక్కదానే ఉండడం వల్ల అంత పెద్ద డైనింగ్ టేబుల్ అయితే నీడెడ్ కాదు. సో కాబట్టి చిన్నగానే వెళ్ళిపోయాను. సో ఎందుకు కాఫీ షాప్ లాగా ఒక ఆంబియన్స్ క్రియేట్ చేయకూడదు అనేసి ఐ క్రియేటెడ్ యాజ్ లైక్ దస్. ఎలా అనుకున్నానో దానికిన్న బాగా వచ్చింది. అండ్ డోర్ కూడా వైట్ ఉంది, వాల్ కూడా వైట్ ఉంది. సో అండ్ సోఫాస్ వైట్ ఉండడం వల్ల వైట్ 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 చాలా మర్జ్ అయిపోతుంది అనేసి సో బ్లాకే చూశాను. సో ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. అంటే ఇట్ ఈస్ లైక్ కాఫీ టేబుల్ లాగా. సో కాబట్టి ఇది చాలా నచ్చింది. అండ్ యాజ్ వెల్ చైర్ కూడా బ్లాకే వచ్చింది మ్యాచింగ్. అండ్ నేను దీనికి ఇలాంటి కుషన్స్ తీసుకున్నాను. అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబో ఆల్వేస్ బాగుంటుంది కదా. సో బ్లాక్ అండ్ వైట్ అనేది ఆఫ్ కోర్స్ కామన్, అందరూ పెడతారు. సో కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ కాంబో కుషన్స్ వచ్చేసి ఈ చైర్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే సెంటెడ్ క్యాండిల్ ఆఫ్ కోర్స్ ఫర్ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది కదా అనేసి అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటాను. సో ఇది మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, వస్తుంది కదా కెమెరామెన్ గారు. సో ఇంకా ఇక్కడ చూస్తే చాక్లెట్స్ ఉంది, ఇంకా తినలేదు. సో ఇలా చాక్లెట్ పెట్టుకున్నాను, ఎప్పుడైనా గుర్తుంటే తిందాం అనేసి. బికాజ్ ఎక్కడైనా పెట్టేస్తే గుర్తుండదు కాబట్టి దాన్ని ఇలా ఇక్కడే పెట్టుకున్నాను, ఇది బాగుంది అనేసి. ఇంకా దీంట్లో యాక్చువల్లీ సాల్ట్ వేసి పెట్టుకోవాలి అని పెట్టుకున్నాను, ఇంకా అది ఫిల్ చేయలేదు. సో కాబట్టి ఎంటీ అలాగే పెట్టాను. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే మనీ ప్లాంట్ బాగుంది. అంటే బేసికలీ యాక్చువల్లీ అక్కడ పెడదామని అనుకున్నాను. సో దానికిన్న ఇక్కడే పెడితేనే బాగుందని అనిపించింది. సో కాబట్టి ఆ మనీ ప్లాంట్ని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తే ఇన్స్పైర్ అవుతుంటాము కదా. సో దానికోసం ఇది ఇలా సెట్ చేసుకున్నాను, బాగుంది అనుకుంటా. ఎస్, ఇక్కడక్కడ చూడండి టీ
ఇది చాలా బాగా నచ్చింది. సూపర్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇది లైట్, ఇది నాకు చాలా బాగా బాగా నచ్చింది. అండ్ ఈ కంప్లీట్ లైట్ అంతా ఆఫ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మాక్సిమం ఇదంతా ఆఫ్ చేసి ఇక్కడ ఈ ఓన్లీ ఈ లైట్తోనే మాత్రమే కూర్చొని డిన్నర్ చేస్తే బాగుంటుంది. అఫ్ కోర్స్ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా ఉంటుంది. ఈ ఫ్రేగ్రెన్స్ క్యాండిల్ కూడా ఉండడం వల్ల ఈ లైట్తో తింటే బాగుంటుంది, ఒక అంబియన్స్తో ఉంటుంది అనేసి ఇలా ఈ లైట్ సెట్ చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇదొకటి ఇలా త్రీ స్టెప్ లాగా ఆర్గనైజ్ చేసుకున్నాము. అంటే ఇది ఫుల్ కంప్లీట్ ఎంప్టీ వాల్ ఉంది. సో ఇంకా ఏదైనా పెట్టొచ్చా, ఏం పెట్టాలి అనుకుంటే, ఇంకా అఫ్ కోర్స్ ఈ గ్లాస్ అనేది చాలా నీడెడ్ కదా ఇక్కడ కూర్చుంటే. సో ఇదంతా గ్లాస్ వాడడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఈజీగా తీసుకోవచ్చు అనేసి ఇది తీసుకున్నాను. ఇంకా ఇది కూడా అంతే, సెంటర్ క్యాండిల్, లోపల క్యాండిల్ పెడితే యాక్చువల్లీ ఫుల్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ ఇది ల్యాంప్, యాక్చువల్లీ ఆన్లైన్లో కొనుక్కున్నాను, అంటే ఇక్కడ పెట్టడానికి ఏదైనా కావాలి అనుకున్నాను. సో కాబట్టి ఈ రెండు కలర్ నచ్చింది, ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇట్స్ ఏమంటారు, హ్యాపీ మూమెంట్ చెప్తున్నాను మీకు. అఫ్ కోర్స్ ఇక్కడ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. హియర్ ఈజ్ మై హవార్డ్, ఇది మోనిత కోసం ఇచ్చారు, ద ఉత్తమ విలన్. ఐ డోంట్ నో ఇది వీడియో పెట్టకిన ముందు మీరు అవార్డ్ చూసుంటారో లేదో ఐ డోంట్ నో, బట్ ఐ గాట్ దిస్ అవార్డ్. ఒకటి హ్యాపీ మూమెంట్ ఏమంటే, సో 3 ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ ద ఉత్తమ విలన్, ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. సో యాజ్ ఇట్ ఈస్ ఈ ఇయర్ కూడా నాకే వచ్చింది, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అఫ్ కోర్స్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లే ఈరోజు శోభ శెట్టి మోనితగా ఈ అవార్డ్ని తీసుకుంది. ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఇది నా అవార్డ్. సో ఇంకా బెంగళూరుకి వెళ్ళలేదు కాబట్టి, ఇక్కడే ఉన్నాను కాబట్టి దాన్ని ఇంకా ఇక్కడే పెట్టుకుందాం అనేసి ఇలా పెట్టేసుకున్నాను అవార్డ్. సో ఇది బాగుంది. ఎస్, ఇంకా డైనింగ్ నుంచి ఇక్కడికి వస్తే మెయిన్ హాల్. యాక్చువల్లీ ఇంట్లో ఈ హాల్ అనేది నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ వైట్ వాలే ఉండడం వల్ల ఏం అరేంజ్ చేసుకోవాలి, ఏం పెట్టాలి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే, సో మొత్తానికి ఇలా అంటే కంప్లీట్ జాతర జాతర లాగా కాకుండా చాలా మంచిగా సింపుల్గా ఉండాలని అనుకున్నాను. సో కాబట్టి దాన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఎస్, వైట్ సోఫా ఎందుకు అంటే వైట్ చాలా ఎలిగెంట్, చాలా బాగుంటుంది. సో కాబట్టి వైట్ సోఫానే తీసుకోవాలి అనేది అనుకున్నాను ముందుగానే. సో కాబట్టి ఇది వైట్ సోఫా. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే నా ఫోటో, యాజ్ ఆల్ యూ నో కార్తీక దీపంలో మోనిత చనిపోయింది అనేసి ఈ ఫోటో పెట్టి ఈ ఫోటోకి దండలన్నీ వేసేసారు కదా అండి. సో అదే ఫోటో ఇది. సో అలా చేయడం కూడా చాలా కొంచెం నెగిటివిటీగా ఫీల్ అయ్యాను. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ దండమంతా పెట్టేసి ఎక్కడో ఎందుకు పెట్టేస్తారు అనేసి నేనే ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో ఇంకా కూడా కుంకుమ అన్ని పెట్టిందంటే మార్క్ అలాగే ఉంది చూడండి. సో కాబట్టి ఇక్కడ ఉంటే నాకు కూడా కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అనేసి ఆ ఫోటోని నేనే తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇలా ఉంది, బట్ ఇంకా దీంట్లో ఏమీ అరేంజ్ చేసుకోలేదు. సో ఇప్పుడే వచ్చాను కాబట్టి పోతూ పోతూ కొంచెం ఏదో వెరైటీగా ఏమైనా ఉండేదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని అనుకున్నాను. సో ప్రజెంట్ దీన్ని ఇలా ఎంప్టీగానే వదిలేశాను. ఇంకా ఇక్కడ ఒకటి వాష్రూమ్ అండ్ సోఫాకి మ్యాచింగ్ అయ్యేటట్టు ఒక టేబుల్. సో అంటే జనరలీ ఇలాంటి కొంచెం అంటే సోఫా పెట్టడం వల్ల ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండిపోయింది. సో ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఎలాంటి టేబుల్ పెట్టాలంటే, సో ఇలా కొంచెం రౌండ్ టేబుల్ లాంటిది పెడితే కొంచెం ప్లేస్ కూడా కవర్ అయిపోతుంది అనేసి ఈ వైట్ టేబుల్ కొన్నాను. ఇంకా దీంట్లో ఇది ఒక బొమ్మ, చాలా బాగా నచ్చింది నాకు. అఫ్ కోర్స్ ఆల్ యూ నో, అది చూస్తేనే మీకు అందరికీ అర్థమైపోతుంది. సో ఇదొకటి బొమ్మ కొన్నాను, అంటే ఇక్కడ కొంచెం జాతర జాతరలాగా ఏది కాకుండా కొంచెం సింపుల్గా ఉండాలనేసి అది పెట్టుకున్నాను. ఇంకా యాజ్ ఆల్ యూ నో రిమోట్స్ ఇక్కడే పెట్టుకున్నాను, మై సెల్ ఫోన్. అండ్ మొన్న నాకు తెలిసిన వాళ్ళు ఒక గిఫ్ట్ హ్యాంపర్ని పంపించారు. సో దాంట్లో ఉన్న చాక్లెట్ తినేసాను, అయిపోయిన తర్వాత ఇది బాగుంది, చాలా బాగుంది అనిపించింది. సో దానికోసం దీన్ని ఇలా పెట్టుకున్నాను, బాగుంది. అండ్ ఇంకా టేబుల్ కింద చాలా ప్లేస్ ఉంది, బట్ మొత్తం కంప్లీట్ ఏమీ పెట్టలేను, బట్ నీడెడ్ అయితే ఏముంది దాన్ని పెట్టుకున్నాను. సో అఫ్ కోర్స్ వెట్ టిష్యూ అండ్ డ్రై టిష్యూస్, ఇంకా దీంట్లో కొన్ని రిమోట్స్ అండ్ ఏదేదో పెట్టుకున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చి కూర్చోగానే ఆకలిస్తుంది కదా, బయట నుంచి వచ్చి కూర్చున్న తినడానికి ఏమైనా కావాలి కాబట్టి కొంచెం స్వీట్ ఏదో పెట్టుకున్నాను. ఎస్, బాదం స్టిక్స్ పెట్టుకున్నాను ఇక్కడ ఉంది. అండ్ ఇంకా ల్యాప్టాప్ కూడా ప్రజెంట్ ఇక్కడే పెట్టుకున్నాను.
సో టేబుల్ కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల సో ఇక్కడతోనే సరిపోయింది అనేసి ల్యాప్టాప్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే కర్టన్, సో వైట్ వాల్ ఉండడం వల్ల గ్రే అండ్ వైట్ కోంబో కర్టన్ పెట్టేశాను. సో దీని మధ్యలో ఇది ఒకటి ట్రాన్స్పరెంట్ వైట్ కాంబినేషన్స్ చేసి పెట్టాను. బాగుంది అనిపించింది నాకు కూడా. ఆఫ్ కోర్స్ వైట్ గ్రే మంచి కాంబినేషన్ కదా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే క్యారమ్ అక్కడ లోపలే పెట్టేశాను. సో ఆడడానికి కూడా ఎవరి కంపెనీ లేదు, బట్ చూద్దాం ఎవరైనా వస్తే ఆడుకోవచ్చు కదా అనేసి ఇక్కడ ఇంకా ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల క్యారమ్ బోర్డ్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా ఒరిజినల్ చెట్టు తీసుకొచ్చాను, బికాజ్ ఇంకేమీ పెట్టాలి తెలియట్లేదు నాకు. ఇంకా ప్లేస్ అయితే ఎక్కువ ఉంది కదా, సో అప్పుడప్పుడు ఆఫ్ కోర్స్ మార్నింగ్ ఇంటి నుంచి వెళ్తే వాటర్ వేయడానికి గుర్తుండదు కాబట్టి ఒరిజినల్ ప్లాంట్నే పెట్టుకున్నాను. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో కాబట్టి దాన్ని ఇక్కడే పెట్టుకున్నాను ఇక్కడ ప్లేస్ ఉండడం వల్ల. ఇక్కడ ఉన్న అన్ని క్వైర్స్ చాలా బాగుంది. యాజ్ ఐ సెడ్, అదే ఇలాంటివి చూసి అప్పుడప్పుడు ఇన్స్పైర్ అవ్వాలి కదా అనేసి పుష్ యువర్ సెల్ఫ్ బికాస్ నో వన్ ఎల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. ఎంత బాగుంటుంది కదా అండి. ఎస్, సో కాబట్టి ఇలాంటి అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి చూస్తూ ఉండాలి అనేసి ఇలాంటి క్వైట్స్ని పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే టీవీ ఈజ్ టీవీ కింద ముందు స్పీకర్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక కానీ వినాయకుడిని పెట్టుకున్నాను, చాలా ముద్దుగా ఉంది కదా చిన్నగా. సో అండ్ ఇంకొకటి క్యాండిల్, ఇది యాక్చువల్లీ ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇలా హ్యాంగ్ చేయొచ్చు, ఇలా హ్యాంగ్ చేద్దామని తీసుకున్నాను. ఇంకా బాల్కనీ ఇంకా సెట్ కాలేదు, సెట్ అవుతుంది. సో కంప్లీట్ బాల్కనీ అంతా సెట్ అయిపోయిన తర్వాత దీన్ని అక్కడ పెడదామనేసి ఇలా తీసుకున్నాను. సో దానికిన్న ముందు ఇక్కడ పెట్టేద్దాము బాగుంది కదా అనేసి దాన్ని ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడికి వస్తే అలాంటి టాలెంట్ ఏం లేదు నాకు, టేబుల్ టెన్నిస్ అలాంటివి ఏం ఆడనండి. బట్ ఒకటి ఏమంటే ఇది చూడడానికి చాలా బాగుంది అని అనిపించింది, సో అందుకోసం తీసుకున్నాను. సో దాన్ని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే రూమ్ ఫ్రెషనర్, ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్, చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంటుంది. సో కాబట్టి దీన్ని కూడా ఇలా పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే టీవీ. ఎస్, ఇక్కడ చూడండి శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ శోభా శెట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఒక టీవీ. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే సేమ్ రెండు తీసుకున్నాను, రెండు పేర్ బాగుంటుంది కదా హ్యాంగ్ చేస్తే అనేసి. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పెంచుకున్నాను. ఇంకా పెన్ స్టాండ్, ఇంక ఇంకొకటి చిన్న చిన్నవంతా లోపల ఉంది. సో దాన్ని అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. అంటే అదే మొత్తం ఇలా హెవీగా కాకుండా సింపుల్ సింపుల్గానే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో పైన కూడా అంతే ఒకటి వినాయకుడిని పెట్టాను. బట్ ఇక్కడ అంతా యాక్చువల్లీ పైన ఇంకొంచెం అరేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇక్కడే హైదరాబాద్లోనే ఉండడం వల్ల ఇంకా బెంగళూరుకి వెళ్ళలేదు. సో బెంగళూరుకి వెళ్ళినప్పుడు కొంచెం ఏదైనా వెరైటీగా ఉండేదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనేది ప్లాన్ అయితే ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఇది ఆఫ్ కోర్స్ అందరింట్లో ఉంటుంది ఐ గెస్. సో ఇది కూడా ఇక్కడే కొన్నాను హైదరాబాద్లోనే. సో బాగుంది. అండ్ ఇది కూడా అంతే, ఇది కూడా చాలా బాగుంది అని అనిపించింది, నైస్ వన్. సో అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది ఫోటో ఫ్రేమ్, ఇంకా ఫోటో పెట్టలేదు ఇక్కడికి. ఎందుకు అంటే సో ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా ఉన్న ఒక ఫోటోని పెడదామని ఒక ప్లాన్లో ఉన్నాను. సో కాబట్టి ఇంకా పెట్టలేదు, పెట్టినప్పుడు చూపిస్తా ఎలాంటి ఫోటో పెట్టాను అనేసి. అండ్ ఇంకా ఆఫ్ కోర్స్ స్పీకర్, ఇంకా ఇక్కడ ఇంకొకటి ఫ్రేమ్. బాగుంది అనిపించింది, ఇక్కడ సింపుల్గా ఏదైనా వేద్దాం అనుకుంటే. సో ఇది బాగుంది అనిపించింది, అంటే సింపుల్గా కావాలనుకున్నాను. సో సింపుల్గా బాగా నచ్చింది కాబట్టి దీన్ని ఇలా సెట్ చేసుకున్నాను. సో ఇది నా హాల్. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే దివాన్ కాట్. రాగానే ఒక మంచి రిలాక్సేషన్ కావాలి కాబట్టి సో ఇది బాగా నచ్చింది నాకు. కుషన్ కూడా అంతే ఎక్కువ పెట్టలేదు, సో మాక్సిమం ఒక 5 కుషన్సే పెట్టుకున్నాను. ఫుల్ కుషన్ అయిపోయినా మళ్ళీ మొత్తం హెవీగా అనిపిస్తుంది అనేసి ఇలా పెట్టుకున్నాను. ఇది మల్టీ కలర్ కవర్ నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్గా దిస్ ఎల్లో అండ్ రెడ్ కాంబో చాలా బాగా అనిపించింది. సో సోఫాలో ఆఫ్ కోర్స్ కూర్చుంటాము, పడుకున్నా కూడా అంత రిలాక్సేషన్ అనిపించదు. సో కాట్ ఉండడం వల్ల కొంచెం పడుకొని రిలాక్సేషన్ అవ్వాలనేసి దీన్ని ఇక్కడ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎస్, ఇది మీరు కంప్లీట్ చూసేశారు, ఇది నా హాల్. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇది వాల్ క్లాక్. ఇది బాగా అనిపించింది నాకు, అంటే సంథింగ్ ఏదైనా డిఫరెంట్గా పెడదామని అనుకున్నాను. సో దాంట్లో ఆఫ్ కోర్స్ అందరూ సేమ్ ఇంట్లో అయితే ఒకటే ఉంటుంది కదా, సో అదేది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా కావాలి అని ఆన్లైన్లో ఇది నాకు బాగా నచ్చింది. సో కాబట్టి ఇది తీసుకున్నాను, దీన్ని ఇలా వాల్ క్లాక్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇది నా ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫ్యాన్ పంపించారు, నాది అన్ని ఫోటోని దీంట్లో పెట్టారు, మొత్తం కంప్లీట్
ఫోటోని ఇక్కడ పెట్టి నాకు పంపించారు. నాకు చాలా బాగా అనిపించింది. సో పాత గెస్ట్ హౌస్లో అయితే ఇదంతా పెట్టుకోవడానికి ప్లేస్ ఆఫ్ కోర్స్ లేదు కాబట్టి అలా అలా పెట్టాను. సో ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ ఫోటోని కూడా ఇక్కడ పెట్టాను. బాగుంది. ఎస్, ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే హోమ్ లవ్ బ్లెస్ డ్రీమ్ హ్యాపీనెస్ అండ్ పీస్. అఫ్ కోర్స్ కంట్రీ వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళొచ్చు, మనకు ఏ ప్లేస్ చూడాలంటే ఎక్కడికైనా వెళ్ళినా కంప్లీట్ ఇంటికి వస్తేనే ఆ హ్యాపీనెస్ అనేది వేరేలా ఉంటుంది. సో ఊరికే అలా బాగా నచ్చింది. సో కాబట్టి దాన్ని ఇలా పెట్టుకున్నాను. బయట పెడదాం అనుకున్నాను బట్ బయట అంతగా నాకు ప్లేస్ అనిపించలేదు, బాగాలేదనిపించి సో దాన్ని ఈ రూమ్కి పెట్టుకున్నాను. ఈ రూమ్లో చూపించడానికి యాక్చువల్లీ ఏం లేదు బట్ అయినా స్టిల్ చూపిస్తున్నాను. ఎస్ కమ్. సో ఈ రూమ్ అయితే కంప్లీట్ ఎంప్టీగా ఉంది. ఎస్, ఎందుకు ఎంప్టీగా ఉంది అని చెప్తాను. మీరు దానికైనా ముందు ఒక్కసారి ఈ రూమ్ ఎలా ఉందో చూపించండి. ఎస్, మీరు ఇక్కడ చూస్తే మీరు అనుకుని ఉండొచ్చు ఎందుకు ఎంప్టీగా ఉంది రూమ్ అనేసి. ఎస్, నేను ఈ ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వగానే మెయిన్ రీజన్ ఇదొక రూమ్ కూడా. ఎందుకు అంటే, ఎస్ అఫ్ కోర్స్ ఇన్ని రోజులు ఆర్టిస్ట్గా చేశాను, అంతా అయిపోయింది. ఇది కాకుండా ఇంకొక స్టెప్ వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎస్, అఫ్ కోర్స్ అదేంటనేది కూడా త్వరలోనే చెప్తాను. దానికిన్న ముందు నేను చేస్తున్న పనికి ఒక మంచిగా కావాల్సింది ఒక ఆఫీస్. సో దీన్ని కంప్లీట్ ఒక ఆఫీస్లా చేసుకోవాలని అనుకున్నాను. సో కాబట్టి ఇంకా ఇంటీరియర్ వర్క్ ఏది స్టార్ట్ లేదు. అఫ్కోర్స్ ఆఫీస్ చేసేటప్పుడు కూడా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో దానికోసం ఈ రూమ్ని అలాగే ఎంప్టీగా వదిలేసాము బికాస్ ఆఫీస్కి కావాలనేసి. సో ఇది ఈ రూమ్. సో అప్పుడు చేసేటప్పుడు డెఫినెట్లీ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్తే రూమ్, యాక్చువల్లీ ఇది 3BHK. దాంట్లో ఒక రూమ్ ఆఫీస్ కనీసం పెట్టుకున్నాను, ఇంకొకటి నేను ఉండడానికి, ఇంకా వన్ మోర్ రూమ్ వచ్చేసి స్టోర్ రూమ్. అఫ్ కోర్స్ బికాజ్ ఉన్న నా షూటింగ్ లగేజ్ మొత్తం కంప్లీట్ పెట్టుకోవాలంటే నాకు ఒక స్టోర్ రూమ్ అయితే మోస్ట్ నీడెడ్. సో కాబట్టి ఈ రూమ్ని నేను స్టోర్ రూమ్గా చేసేసుకున్నాను. సో నా కంప్లీట్ నా షూట్స్ లగేజ్ నుంచి నా కంప్లీట్ షూట్స్ అవుట్ఫిట్ నుంచి మొత్తం కంప్లీట్ నేను ఈ రూమ్లో స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్నాను. సో ఇదొకటి రూమ్. అండ్ ఇంకా ఇది వచ్చేస్తే ఇది రింగ్ లైట్. యాక్చువల్లీ ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల అప్పుడప్పుడు నేనే వీడియో తీసుకుంటుంటాను కాబట్టి ఈ రింగ్ లైట్ చాలా నీడెడ్ అనిపించింది. ఇన్స్టా రీల్స్ ఐదర్ ఏదైనా చేయాలన్నా కూడా సో కావాలి కాబట్టి ఇది రింగ్ లైట్ కొన్నాను. ఇంకా ఇక్కడే పెట్టుకున్నాను, ప్రజెంట్ ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ. యాక్చువల్లీ యాజ్ ఐ ప్లాన్డ్ ఈ వాల్ కంప్లీట్ ఏదైనా సమ్ వాల్ స్టిక్కర్ లాంటిది ఏమైనా పెట్టించి దీంట్లో ఒక స్టాండ్ లాంటివి పెట్టి ఒక పెద్ద బుద్ధుడు పెట్టాలనేది అనుకుంటున్నాను. సో కాబట్టి అది ఇంకా ఆర్గనైజ్ చేసుకోలేదు బట్ నెక్స్ట్ అయితే ఇదే చేయాలనుకొని ఇలా ఎంప్టీగా వదిలేశాను. కొంచెం టైం పడుతుంది అది చేసుకోవడానికి అనేసి. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వన్ మోర్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అఫ్ కోర్స్ బెడ్రూమ్. ఎస్, లోపలికి రండి. దిస్ ఇస్ మై బెడ్రూమ్. బాగుంది. ఇది కూడా కంప్లీట్ కంప్లీట్ వాళ్ళు వైట్ వాలే చేశారు. యాజ్ నాకు కూడా అంతే, వైట్ వాలే చాలా ఇష్టం. ఎక్కడ ఎలాంటి వేరే కలర్ కొంబో అయితే లేదు. సో కంప్లీట్ వైట్. సో ఇంకా కంప్లీట్ వైట్ ఉండడం వల్ల వాల్కి అగైన్ నేను విండోకి మళ్ళీ గ్రే కలర్ కర్టన్నే వేసుకున్నాను బాగుంటుంది అనేసి. బికాజ్ వైట్ అఫ్కోర్స్ యాజ్ ఐ సెడ్ అక్కడ కూడా గ్రే, ఇక్కడ కూడా గ్రే. సో దీనికి కూడా గ్రేనే వేసుకున్నాను. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే బెడ్ ల్యాంప్ ఇక్కడ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. సో కంప్లీట్ లైట్ కొంచెం చాలా డార్క్ అనిపిస్తుంది కదా. సో కంప్లీట్ డోర్ మొత్తం అంతా క్లోజ్ చేసి ఇస్ ఓన్లీ బెడ్ ల్యాంప్ లైట్ మాత్రమే చూడండి ఎలా ఉంది అనేసి. ఎస్, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. జస్ట్ వావ్ కదా. సో మ్యాక్సిమం ఈ లైట్ అయితే నేను ఆన్ చేసుకోవట్లేదు, ఈ ల్యాంప్ లైట్నే యూజ్ చేస్తున్నాను ఎక్కువ. సో ఇది నాకు చాలా 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 బాగా అనిపించింది, చాలా నచ్చింది. సో కాబట్టి దాన్ని కూడా అంతే, నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇది నెట్. అంటే ఏం చేయాలి అని ఆలోచించాను బికాజ్ బెడ్రూమ్ చాలా పెద్దది ఉండండి, మీరు చూస్తున్నారు కదా. సో ఏం పెట్టుకోవాలి, ఎలాంటి అరేంజ్ చేసుకోవాలని ఆలోచించాను. సో ఇంకా వాల్ స్టిక్కర్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ ఎలా పెడితే అఫ్కోర్స్ బాగోదు, కంప్లీట్ ఇలా అయిపోతుందేమో. సో అదేది కాకుండా ఎలిగెంట్గా ఉండాలి ఏంటి అనుకుంటే ఇదొకటి నెట్ అనుకున్నాను. దీన్ని కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఈ నెట్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అఫ్కోర్స్ నేను లోపల పడుకుంటే ఆహా ఎక్కడో ఉన్నట్టు ఒక ఫీలింగ్ ఉండదు కాబట్టి సో ఒక సింపుల్గానే కావాలి అనుకున్నాను. సో దానికోసం ఈ ఒక వైట్ నెట్ ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో ఇది
ఇక్కడికి వస్తే ఒక కార్పెట్ బికాస్ ఇది యాక్చువల్లీ నా కాట్ వచ్చేసి బ్రౌన్ ఉండడం వల్ల ఈ కార్పెట్ బాగుంది అనిపించింది బ్రౌన్ కలర్ సో దానికోసం బ్రౌన్ కలర్ కార్పెట్టే కొన్నాను ఇంకా ఇక్కడ ఒక టేబుల్ బికాజ్ ఇక్కడ ఏది పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంకా బెడ్ మీదనే అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది సో కాబట్టి ఇది ఒకటి టేబుల్ ఒకటి కొనుక్కున్నాను వైట్ కలర్ ఇక్కడ కూడా ఒకటి ఒక ల్యాంప్ పెట్టుకున్నాను సో ఇంకా యాజ్ యూ నో ఏసీ రిమోట్ ఇది మల్టీ ఛార్జర్ అఫ్ కోర్స్ మీకు ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 మొబైల్ని అట్ ఏ టైం మీరు ఛార్జ్ పెట్టుకోవచ్చు సో కాబట్టి నా దగ్గర యాక్చువల్లీ రెండే ఉంది ఇంకా వేరే ఎవరైనా వస్తే మమ్మీ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ సెల్ ఫోన్ కూడా కావాల్సి వస్తే బాగుంటుంది కదా అండ్ సో ఇది నాకు చాలా బాగా నచ్చింది ఛార్జర్ ఎప్పుడూ ఈ ఛార్జర్ ఇక్కడే పెట్టుకుంటాను సో మాక్సిమం బయట ఉంటే రోజు సెల్ ఫోన్ యూస్ చేస్తూనే ఉంటాం కదా ఛార్జ్ పెట్టడానికి కూడా టైం ఉండదు సో కాబట్టి మాక్సిమం నైట్ ఇక్కడ వచ్చి పడుకునేటప్పుడు ఇక్కడ దీని మీదనే ఛార్జ్ పెట్టి పడుకుంటాను సో కాబట్టి ఇక్కడ ఇదైతే నీడెడ్ కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను సో ఇది నా బెడ్రూమ్ ఇంకా అఫ్ కోర్స్ వాష్రూమ్ యాక్చువల్లీ నాకు ఇది లోపల చాలా బాగుంది బికాజ్ ఇక్కడ ఈ ఫ్లాట్లో నాకు మంచిగా నచ్చింది ఇంకొకటి ఏమంటే అది ఇదే ఎందుకంటే లోపల యాక్చువల్లీ చాలా బాగుంది చాలా పెద్ద ప్లేస్ ఉంది వార్డ్రోబ్కి సో అది నాకు బాగా నచ్చింది ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేసుకోవాలి అండ్ ఇంతకుముందు కూడా నా వార్డ్రోబ్ చేసేసాను కాబట్టి సో కంప్లీట్ అంతా ఆర్గనైజ్ చేశాక లోపల కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను అమ్మాయిలకి మిర్రర్ అంటే చాలా ఇష్టం సో నాకు అంతే ఇది ఇలా ఉండడం ఇది ఇంకా చాలా నచ్చింది ఇంకా వాషబుల్ క్లాత్స్ అంతా దీంట్లో పెట్టుకుంటాను బికాజ్ చాలా ఈజీగా ఉంటుంది అనేసి సో ఇది ఇలా ఇక్కడ పెట్టుకున్నాను సో ఇది నా కంప్లీట్ బెడ్రూమ్ సో ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే నేను ముందుగా మీకు కిచెన్ చూపించాలి మర్చిపోయాను సో ఇంకా ఈ దేవుడి రూమ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇది మా కిచెన్ అన్నమాట చాలా పెద్దగా కూడా లేదు చిన్నగా కూడా లేదు ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల చాలా బాగా అనిపించింది నాకు సో చూడగానే అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి వావ్ అనిపించింది సో అంటే ఈ ప్లేస్లోనే మాక్సిమం ఎంత అయితే పెట్టుకోవచ్చు అలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడికి వస్తే ఇది ఒకటి ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను సో ఇంకా ఫ్రిడ్జ్ మీద మై డిటాక్స్ బాటిల్ ఇక్కడే ఉంటుంది ఎప్పుడూ చూడండి దీంట్లో మొత్తం చాక్లెట్ అంతా పెట్టుకున్నాను కానీ తినడానికి టైమే లేదు తినలేదు ఏది సో ఇలా పెట్టడం మర్చిపోతాను మాక్సిమం సో కనీసం బయట ఉంటే గుర్తుంటుంది కదా అని ఇలా పెట్టుకుంటాను సో కాబట్టి చాక్లెట్స్ అంతా దీంట్లో పెట్టుకున్నాను అఫ్ కోర్స్ గ్రీన్ టీ అండ్ మిల్క్ సో ఇది అండ్ ఇక్కడికి వచ్చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైతే యూస్ చేస్తానో అదంతా మాక్సిమం ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ ఇది కూడా ఉంది ఒక కింద కూడా ఒక ప్లేస్ ఉంది ఇంకా అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఒక మిక్సీ నాకు యాక్చువల్లీ ఎందుకు బ్లాక్ తీసుకున్నానంటే నాకు ఏంటో మరి మాక్సిమం అప్పుడు పాత ఇంట్లో ఉండేటప్పుడు వైట్ ఉంది అది అంతగా నచ్చలేదు నాకు సో ఇది కలర్ కాంబినేషన్ కానీ షేప్ కానీ బాగుంది అని అనిపించింది సో కాబట్టి బ్లాక్ మిక్సీ కొన్నాను అండ్ ఆల్ యూ నో రైస్ కుక్కర్ సో అప్పుడప్పుడు రైస్ చేసుకుంటూ ఉంటాను బికాజ్ రోజు షూటింగ్లో ఫుడ్ తినేసి అండ్ మళ్ళీ స్విగ్గీ చాలా అలా అనిపిస్తుంది ఇక్కడ అప్పుడప్పుడు హోమ్ ఫుడ్ తింటే బాగుంటుంది కాబట్టి సో రైస్ కుక్కర్ కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు రైస్ చేసుకోవాలనేసి ఇంకా దీంట్లో అదే ఇందాక చెప్పినట్టు కొంచెం దట్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి దాంట్లో సో కాబట్టి అలా పెట్టాను ఈ మధ్య కొంచెం టీ అలవర్ట్ అయ్యాను మసాలా టీ చేసుకోవడానికి దట్ ఏమంటారు జింజర్ అండ్ ఎలచ్చి అంతా ఇలా చేసుకోవడాని కోసం ఇది కొనుక్కున్నాను క్యూట్గా ఉంది కదా చిన్నగా సో దానికోసం ఇది కొనుక్కున్నాను సో ఇంకా గ్యాస్ స్టవ్ అప్పుడప్పుడు యాజ్ ఐ సెడ్ కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు అంతా ఇంట్లోనే వంట చేసుకోవాలి అనేసి ఇది కొనుక్కున్నాను సో యూజ్ అయితే చేస్తున్నాను ప్రెసెంట్ సో ఇదొకటి ఈజీగా దొరుకుతుంది అనేసి ప్లేట్స్ అంతా ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ దిస్ ఈజ్ ఆల్ వెరీ కామన్ కదా అండ్ దిస్ నైఫ్ ఆర్ లైట్ ఆర్ సిసోర్ అండ్ ఎవ్రీథింగ్ సో ఈజీగా దొరికేస్తుంది అనేసి దాన్ని అంతా దీంట్లో ఇలా పెట్టుకున్నాను ఇంకా కెటల్ అఫ్ కోర్స్ కావాలి బ్లాక్ టీ సో ఎక్కువ హాట్ వాటర్ కావాలి కాబట్టి కెటల్ అది ఈజీగానే జనరల్లీ రోజు వాడుతుంటాను కాబట్టి అది ఇలా పెట్టుకొని ఇలా వదిలేసాను అలాగే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ అంతా యాజ్ ఇట్ ఈస్ అందరింట్లో ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో నేను కూడా అలాగే ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం కంప్లీట్ ఇక్కడ అంతా సో ఇది మా కిచెన్ అంతే ఎస్ దిస్ ఈజ్ మై హైదరాబాద్ న్యూ హోమ్ టూర్ ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో స్టఫ్ని మీరు చూడాలంటే ఏం చేయాలి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐ లవ్ యూ ఆల్ బై బై